ஆமதி ராஸ்கல். ஆரே ஆகன்றா, ఇదేంట్రా ఈ ఆసుపత్రిలో మందులు కొట్టు పక్కన పూల కొట్టిట్టారు. పూల కొట్టు పెడితే నీకెందుకు, సారా కొట్టు పెడితే నీకెందుకు? ముందు నీ బాడీలో ఏ పాటలు ఎక్కడెక్కడ విరిగాయో అవి చూపించుకో. పదా చెప్పినట్టు డాక్టర్ కాబట్టి కదా ఇక్కడ ఉన్నాను. డాక్టర్ ను పట్టుకొని డాక్టర్ డాక్టర్ అంటామేమిటి? చెప్పేం జరిగింది, ఏం జరిగింది? మా వాణ్ణి బాలు అనేవాడు. నో, డోంట్ ఇంటర్ఫియర్, పేషెంట్ తోనే చెప్పిస్తాను. చెప్పు బాబు, ఏం జరిగింది? నేను లారీలో వస్తుంటే స్కూటర్ కుద్దీలు అయిపోయింది. లారీలో వస్తుంటే స్కూటర్ కుద్దీలు అయిపోయింది? కాదు కాదు, అదే స్కూటర్ లో వస్తుంటే లారీ కుద్దీలు అయిపోయాను. స్కూటర్ లో వస్తుంటే లారీ కుద్దీలు అయిపోయాను. లారీ కుద్దీ నన్ను అబద్ధం చెప్పావంటరా? మరి లేకపోతే ఆడెవడో నన్ను బాగా కుమ్మాడని చెప్పి నా పరువు పోగొట్టుకున్నాను. నువ్వు నోర్మే. చూడు బాబు, డాక్టర్లకు ఎప్పుడు నిజమే చెప్పాలి, ఎట్ ది సేమ్ టైం అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే మేము కూడా ట్రీట్మెంట్ కి ప్రిపేర్ కావాలి కదా. చెప్పు, ఏం జరిగింది? లేదండి, లారీ కుద్దిందండి. లారీ కుద్దిందా? మరి దెబ్బలు చూస్తే లారీ టైర్ల గుర్తులు గానీ స్కూటర్ గుర్తులు దాడలు గానీ కనిపించట్లేదే. ఎవడో బాగా కుమ్మినట్టుంది. లేదండి, లారీ కుద్దిందండి. లారీ కుద్దిందా? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కుమ్మితే దాన్ని ఇన్సిడెంట్ అంటారు. ఒక వ్యక్తిని ఒక వాహనం గుద్దితే దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు చెప్పు, నిన్ను గుమ్మింది వ్యక్తా వాహనమా? ఐ మీన్ ఇన్సిడెంటా యాక్సిడెంటా? యాక్సిడెంట్ అండి. యాక్సిడెంటేనా? వెరీ నిజం ఒప్పుకున్నావు, డోంట్ వరీ. ఇంకో అరగంటలో నీకు యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అంటే ఇనుముకు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఓకే, డాక్టర్. కేజీ హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది, మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీ కావాలట. అలాగా? పాపం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారేమో. ఒక అరగంటలో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాను, అవగానే పంపిస్తాను. అరగంట? నువ్వు కదయా స్వామి, నువ్వు ఇప్పుడే చేరింది, నీకు ఇంకా చాలా టైం ఉంది. నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు బాబు. సిటీలో ఏ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ కావాల్సి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. భగవంతుడి దేవుని అంత మంచి పేరు సంపాదించుకున్నాను, అంత వాళ్ళ అభిమానం. దండ, ఈ దండ ఎక్కడికి కదయ్యా? 7 నంబర్ బడికి. నేను ఇంకా బతికే ఉన్నాను కదా. నువ్వేం కంగారు పడకయ్యా, ఇప్పుడు మావన్నీ ఎమర్జెన్సీ కేసులు, అటు కావచ్చు ఇటు కావచ్చు, అన్ని రెడీగా ఉన్నారు కదా. అందుకు ఆ దండ. ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు, ఫెయిల్ అయితే నేను శవం మెడలో వేస్తాను. అదన్నమాట లెక్క పత్రం. అందుకేనా అండి పూలకొట్టు హాస్పిటల్ కాంపౌండ్ లోని పెట్టుకున్నారు? భలే కనుక్కున్నావే, అది మా బాబాయ్. ఇది ఏమిచ్చాయని బాకీ తెచ్చుకోగలను? నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువు సంచలనం లేకుండా పిత్త పరిగలు పీతలు ఏరుకుంటూ పొలాల మీద తిరుగుతూ ఉంటే మా బాబాయ్ నన్ను చేరదీసి బలవంతంగా చదువు చెప్పించి ఇంత వాడు చేశాడు. ఏదో వృతాభక్తిగా ఆయన చేత ఈ పూలకొట్టు పెట్టించాను. వ్యాపారం బాగానే ఉంది, 2 ఇళ్ళు కూడా కట్టుకున్నాడు. మీలాంటి వాళ్ళు కోఆపరేట్ చేస్తే కేజీ హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా పెడదాం అనుకుంటున్నాడు. భగవంతుడి వల్ల నాకు రోజుకు 4 ఆపరేషన్లు తగులుతూనే ఉన్నాయి. 14 ఇళ్ళు బాగా పనిచేసినరా. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి, కూర్చోండి. ఓకే, కూర్చోండి. మీకు 14 రీళ్లు తీరి సరిపోదరా, ఒక్క రీలైనా ప్రాక్టికల్స్ చేయించాలి. అందుకే ఈ రోజు మీకు 3 ప్రముఖ వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళని చూసినారు, నేను మీకు దేవుళ్ళగా అంటాను. కామే. రోల్ నెంబర్ 1, 2, 3. ఈ బజ్జీలు అమ్ముకునే బుజ్జిగారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళరా స్కూల్కి వెళ్ళరా అంటే నేలలో నేలలో అని చెప్పి రోడ్లంటే తిరిగేవాడంట. ఇప్పుడు అదే రోడ్ల మీద ఆటక బజ్జలే, ఆ మెరక బజ్జలే, సమోసే అని చెప్పి కాళ్ళు అడిగేలా బజ్జీలు అమ్ముకుంటాడు. అదే రోజులో చదువుకుంటే 5-స్టార్ హోటల్ మేనేజర్ అయ్యేవాడు. చదువుకోక ఈ వైట్ అండ్ వైట్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మేసి అమ్మాయిలను బైకుల మీద కూర్చోబెట్టి రోజంతా తిరిగేవాడు. ఇప్పుడు రోజంతా కోర్టులో చేతులు కట్టుకుని ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు, ఆ వెంకట్రావు అంటున్నాడు. అదే బాగా చదువుకుంటే ఆర్డర్ అనివాడు. చదువుకోక ఇంకా అప్పారావు గారు మీ ఏజ్ లో ఉండగా చదువుకోమంటే చదువు మానేసి విపరీతంగా సినిమాలు చూసేవారు. ఇప్పుడు అదే సినిమా హాల్ బయట రోడ్లు సినిమా హాల్లో మరుగుదొడ్లు కడుక్కుంటున్నారు. అదే బాగా చదువుకుంటే మున్సిపల్ కమిషనర్ అయ్యేవాడు. చదువుకోక ఇది పరిస్థితి. ఏంటి మీ ముగ్గురు తలెత్తి కూర్చున్నారు, మీకు ఇంకా అర్థం కాలదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్, మీకు ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలుసా? ఆయన గురించి ఎవరో తెలీదు. ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్లు తెలుసు, ల్యాబ్లు తెలుసు, స్టూడియోలు తెలుసు, ఆయన గొప్ప దర్శకులని తెలుసు. ఆయన ఏం చదువుకుని అంత గొప్ప వారయ్యారు సార్? సార్, మీకు పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు తెలుసా? నాకు తెలియపోవడం ఆంధ్రాలో అందరికీ తెలుసు, అమెరికాలో కూడా ఆయన స్వీట్లు ఫేమస్. మరి ఆయన ఏం చదువుకున్నారనండి అంత ఫేమస్ అయ్యారు?
భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీని ఎవరు స్థాపించారు సార్? ఆలపాటి రామచంద్రరావు గారు. మరి ఆయన ఏం చదువుకున్నారు? జీవితాన్ని చదివారు. ఫెయిల్ అవుతావు. కొత్త లెట్